హాయ్ ఫ్రెండ్స్ అందరూ సీట్ హైట్ గురించి అడుగుతున్నారు సీట్ హైట్ వచ్చేసరికి మనం కావాలంటే తగ్గించుకోవచ్చు మినిమం ఐదు అడుగులు ఉన్న వాళ్ళు గ్లామర్ ఎక్స్‌టెన్షన్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సీట్ హైట్ చాలా తక్కువ అనమాట గ్లామర్ లో తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు ఆ సీట్ అడ్జస్ట్ ఓకే ఫైవ్ అడ్జస్టబుల్ అంటే ఇప్పుడు మనం సీట్ హైట్ అనేది తగ్గించుకుంటా పెంచుకుంటా కొంచెం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా మనకి సీట్ హైట్ అనేది తగ్గించుకోవచ్చు కన్ఫామ్గా ఇప్పుడు మనకి చెప్పింది ఎవరంటే హీరో షోరూంలో ఉండే సర్వీస్ పర్సన్ అనమాట అతను మీరు స ఎవరైతే హైటు ప్రాబ్లమ్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా సీట్ హైట్ని తగ్గించుకోవచ్చు తగ్గించుకోవటం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది సస్పెన్షన్ అనేది ఏ అయితే హైడ్రాలిక్స్ ఉన్నాయో అవి దగ్గర దగ్గరగా ఉండటం వల్ల సస్పెన్షన్ కూడా కొంచెం మనకి స్మూత్గా ఉంటుందన్నమాట ఈ ఏ బైక్ అయినా సరే హైడ్రాలిక్ సస్పెన్షన్ కనుక మీరు డౌన్ చేసినట్లయితే సస్పెన్షన్ అనేది ఇంకా స్మూత్ అవుతుంది కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సస్పెన్షన్ అనేది స్మూత్ అయితే మీకు దగ్గరగా అయితే హైడ్రాలిక్స్ మనం బరువేసినప్పుడు అవి పోయేసి డోమ్స్కి టక్క టక్కని తగిలే అవకాశం ఉంటుందన్నమాట మనం గుంతల్లోకి పోయినప్పుడు ఫ్రెండ్స్ చూశారు కదా నా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టెన్ అన్నమాట మామూలుగా సీట్ హైట్ గ్లామర్ సీట్ హైట్ వచ్చేసరికి మీకు ఏడు వందల తొంభై నాలుగు మిల్లీమీటర్ల హైట్ ఉంటుందన్నమాట ఇక గ్లామర్లో మేజర్గా అయితే సీట్ గురించి చాలా వరకు చెప్పుకోవాలి సీట్ అయితే చాలా క్వశ్చనింగ్ ఉందన్నమాట మీకు రైడర్ పొజిషన్ ఏదైతే ఉందో చాలా డౌన్కి ఇంకొంచెం డౌన్కి దించారు అందువల్ల ఏంటంటే హైట్ తక్కున్న వాళ్ళు కూడా నీట్గా సరిపోతారు అలాగే సీట్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఓవర్గా హైట్లో లేకుండా సాఫీగా చేశారనమాట దానివల్ల ఇంకో ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ కూడా కూర్చునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏదైతే మనకి హైడ్రాలిక్స్ ఉన్నాయో వాటిని సీట్ హైట్ తగ్గించాలంటే కిందకి దించవచ్చు ఇక్కడ నుంచి ఐదు స్టెప్లు మనం కిందకి దించుకుంటే సీట్ హైట్ అనేది కిందకి దిగుతుంది అనమాట సో కొంచెం హైట్ ఇటుగా ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా వాళ్ళకి సరిపోయే అవకాశం ఉంటుంది ఈ బైక్ అనే కాదు దేనికైనా అలా చేయొచ్చు ఇకపోతే గ్లామర్ ఎక్స్టెక్ గురించి మనం ఓనర్షిప్ రివ్యూలు త్వరలో చేయబోతున్నాము ఎవరైతే బైక్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మైలేజ్ ఎలా వస్తుందో తెలుసుకున్న వాళ్ళు ఓనర్షిప్ రివ్యూస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ గ్లామర్ ఎక్స్ట్రాకి యొక్క ప్రైజ్ వచ్చేసరికి తొంభై ఎనిమిది వేల ఐదు వందలు అన్ని ఫిట్టింగ్స్ కలుపుకొని తొంభై ఎనిమిది వేల ఐదు వందలకి వస్తుంది ఇది లైవ్లో నేను ఒక కస్టమర్ని అడిగి తెలుసుకున్నాను షో వెళ్ళినప్పుడు అనకైతే మాత్రం ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది ఫ్రెండ్స్ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే నేను పెట్టే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అంతే ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై ఫ్రెండ్స్